సీసా భారమితి ముక్కగా చేసిన సీసా భాగాన్ని ఉపయోగించి చేసే ప్రయోగం. దీనిని సీసా భారమితి అంటారు. దీనిని తయారు చేయడానికి 500 మిల్లీలీటర్ల కొలతలు గల గట్టిగా ఉండే కోక్ సీసా, ఒక పెన్ను, కత్తెర అవసరమవుతాయి. సీసాకి మధ్యలో ఉండి పక్కగా ఒక అర్ధవృత్తాన్ని గుర్తించాలి. దాని గుండా ఒక అర్ధవృత్తాన్ని కత్తిరించాలి. ఇప్పుడు కత్తిరించిన భాగాన్ని లోపలికి నొక్కే ప్రయత్నం చేయండి. సీసా ముక్క గట్టిదనం వలన ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఇప్పుడు సీసా భారమితి ప్రయోగానికి ఇంచుమించుగా సిద్ధమైనట్లే. ఇంకా క్రింద నొక్కబడి కత్తిరించిన సీసా ముక్కపై భాగం మిగిలింది. సీసా మూతను తీసి దానిని పూర్తిగా రంగునీళ్ల బాల్చీలోకి ముంచాలి. దాన్ని తీసివేస్తే కేవలం సగం సీసా మాత్రమే నీళ్లలో నిండి ఉంటుంది. ఇప్పుడు నీళ్లలోనికి సీసాను మళ్ళీ ముంచి సీసా మూతను బిగించండి. పైకెత్తితే ఈసారి నొక్కబడిన సీసాలో ఎక్కువ భాగం రంగు నీళ్లలో నింపబడి ఉంటుంది. ఎందుకు ఇలా జరిగింది? సరే, ఇప్పుడు వాతావరణ పీడనానికి సరిపోయేటట్లుగా నీటి ఉపరితల భాగంలో సీసాను పెట్టండి. నీటి మట్టానికి పెరగడానికి నొక్కబడిన సీసా భాగం ముంచబడిన సీసా భాగానికి సహాయం చేసే గాలి ఒత్తిడే ఇది. తేలికగా ఉండే స్టైరోఫోమ్ బంతిని అక్కడ వేస్తే వెంటనే అది పైకి తేలుతుంది. సీసా నుండి మూతని తీసి నీటిని బయటికి పంపేయాలి. పెరగబడిన నీటి మట్టం కూడా వాతావరణ ఒత్తిడికి సంబంధించినదై ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. పిల్లలు ఈ ప్రయోగాన్ని ఎంతో సరదాగా చేస్తారు.